థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ ప్రభాస్ కల్కి 2898 AD సినిమా సంచలనం సృష్టిస్తోంది. జూన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతోంది. అమెజాన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా గ్లోబల్ రేంజ్లో తన సత్తా చాటింది. ఆగస్టు 22న నెట్ఫ్లిక్స్లో దీని హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి అత్యధిక వ్యూస్తో టాప్లో కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వ్యూస్ను సొంతం చేసుకుంది. దీంతో గ్లోబల్ ట్రెండింగ్లో మొదటి స్థానంలో నిలిచింది కల్కి. 2 వారాల్లో 7.1 మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది కల్కి. విడుదలైన మొదటి వారంలోనే 2.6 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా నాన్ ఇంగ్లీష్ విభాగంలో నెట్ఫ్లిక్స్లో టాప్1లో ఉంది. ఇక సైన్స్ ఫిక్షన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి సుమారు 1200 కోట్ల కలెక్షన్ను సాధించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే నటించిన ఈ సినిమా సీక్వెల్ కూడా 4 నెలల్లో ప్రారంభం కానుంది. తాజాగా దీనిపై నిర్మాతలు సైతం అప్డేట్ ఇచ్చారు. సీక్వెల్ షూటింగ్ మొదటి భాగ షూటింగ్ సమయంలోనే కొంతమేర పూర్తి చేశారు. కొన్ని కీలక సన్నివేశాలు, VFX పనులు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది.